ఎడతెరిపి లేని వానలు, ఎక్కడ చూసినా చేపలు. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీన్ ఇదే. అవును, దండిగా వానలు పడుతుండటంతో మెండుగా చేపలు దొరుకుతున్నాయి. ఇంకేముంది, ముసురులో మంచిగా పులుసు పెట్టుకుని లాగించేస్తున్నారు జనాలు. 4 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఇదే సమయంలో చెరువుల్లోకి చేపలు ఎదురెక్కడం సహజం. చేపల కోసం వల వేసిన మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. నల్లగొండ జిల్లా సౌలి గౌరారం ప్రాజెక్టులోకి భారీ వరద చేరింది. కొత్త నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని చేపలు కొత్త నీటికి ఎదురెళ్ళాయి. చేపలు బయటకు వస్తున్నాయని తెలిసి సమీప గ్రామాల ప్రజలు భారీగా వచ్చి చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. బయటకు వస్తున్న చేపలను ఒడిసి పట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పడాల వెంకన్న అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వల వేశాడు. అదృష్టవశాత్తు అతని వలకి భారీ సైజు చేప చిక్కింది. అలుగా జాతికి చెందిన చేపగా గుర్తించి తూకం వేయగా అది 16 కేజీల బరువు ఉంది. దాన్ని సమీప మార్కెట్లో అమ్మగా 3,000 రూపాయలు ధర పలికింది. సరదాగా చేపలు పడితే పెద్ద చేప చిక్కడంతో షాకుకు గురయ్యానని, ఆ చేప కాసుల పంట పండించడంతో చాలా సంతోషంగా ఉందన్నారు వెంకన్న.